అటవి స్వర్గాలకు నెలవు, అటవీ సంపద కొరువు నల్లమల. అలాంటి నల్లమల అంతరించిపోనుందా? నల్లమల గుండెలో యురేనియం గుణపం తీగనుందా? అలాంటి పరిస్థితి వస్తే దట్టమైన అటవీ ప్రాంతం ఉనికి ప్రశ్నార్థకం కానుందా? నల్లమల అటవీ ప్రాంతంలో అసలేం జరుగుతోంది? నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు తీసేందుకు సర్కార్ ఊరుకోవడం ఆదివాసుల పాలిట శాపంగా మారింది. ఇది చూసినా పచ్చదనం, ఆకాశాన్ని ముద్దాడే చెట్లు, గలగల పారే జలపాతాలు, సలియేలు, పక్షుల కిరికిన రావాలు, వీటన్నింటికి కేరాఫ్ అడ్రస్ నల్లమల. నల్లమల అటవీ ప్రాంతంలో ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణమే. ఒక్క మాటలు చెప్పాలంటే ఆ ప్రకృతి అందాలను వర్ణించడానికి మాటలు చాలు. నల్లమల అంటే ఈ రమణీయ దృశ్యాలే కాదు, చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ప్రాచీన ఆదివాసి తెగలన్నింటికి విస్తారమైన ఈ కొండ కోడలి ఆవాస ప్రాంతాలు. ఇప్పుడు వాటి భవిత ప్రశ్నార్థకమవుతుంది, బతుకు చిత్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సర్కార్ నిర్ణయంతో నల్లమల కనుమరుగు కానుంది. యురేనియం ఇక్కడి వాసుల పాలిట ఉరితాడుగా మారనుంది. నల్లమల ముఖ చిత్రం మారబోతుంది. అడవి బిడ్డలు రోడ్డున పడబోతున్నారు. చరిత్రకు సాక్ష్యమైన ఆదివాసి తెగలు కనుమరుగు కానున్నాయి. వన్యమృగాలు, చెరువులు, పురాతన ఆలయాలు ఇక మాయం కానున్నాయి. పక్షుల కిలకిల రావాల చోట యంత్రాల మోత మొదలు కానుంది. పచ్చని అరణ్యాన్ని చీల్చే తవ్వకాలు ఆరంభమవుతున్నాయి. ఖనిజ నిక్షేపాల కోసం పచ్చని నేలపై చిచ్చు రాజుకుంది. ప్రకృతి రమణీయతకు మారుపేరైన నల్లమల అడవి తన ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఎటు చూసినా కనుచూపు మేరలో పచ్చగా కనిపించే చెట్ల అందాలు, అపురూపమైన జంతుజాలం, ప్రాచీన ఆదివాసీల సంస్కృతి, అడవిని నమ్ముకున్న ఎన్నో జీవితాలు చిత్రం కానున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో విస్తరించిన ఈ అటవీ ప్రాంతం త్వరలోనే పెద్ద పెద్ద యంత్రాల మూతలతో, తవ్వకాలతో తన రూపు కోల్పోతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో యురేనియం నిక్షేపాల అన్వేషణకు కేంద్ర అణుశక్తి సంస్థకు కేంద్రం అటవీ సలహా మండలి సూత్రప్రాయంగా అనుమతినిచ్చింది. ఈ నిర్ణయంతో అనేక సైబర్ క్షేత్రాల ఆదివాసీల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ల అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఆ ప్రాంత వాసుల్లో భయాందోళనలు రేపుతోంది. ఇటీవల జరిగిన అటవీ సలహా మండలి సమావేశం ఆమోదించిన అంశాల ప్రకారం అమ్రాబాద్ అభయారణ్యంలోని 83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 20,000 టన్నుల యురేనియం అక్కడ ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ తవ్వకానికి 400 పైచిడికు డ్రిల్స్ వేయనున్నట్లు సమాచారం. అణుశక్తి విభాగం ప్రతిపాదనలో లోపాలున్నట్లు చెబుతూనే దేశ ప్రయోజనాల దృష్ట్యా సూత్రప్రాయ అనుమతి ఇస్తున్నామని చెప్పడం కొసమెరుపు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పరిధిలో సుమారు 2 లక్షల హెక్టార్లలో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ లక్షల కోట్ల విలువైన యురేనియం నిక్షేపాలు నిల్వలు ఉన్నట్లు అన్వేషణలో తేటతెల్లమైంది. ఈ అంశం ఇప్పుడు మరోమారు తెరపైకి వచ్చినప్పటికీ వాస్తవానికి 2008 నుంచి అణుశక్తి సంస్థ ఖనిజ అన్వేషణ మొదలుపెట్టింది. ప్రత్యేక హెలికాప్టర్లలో అడ్వాన్స్ డ్రిల్ టెక్నాలజీ ద్వారా 2014 వరకు ఈ అన్వేషణ కొనసాగింది. ఇక్కడ యురేనియం నిక్షేపాలు ఉన్నాయని తమ అన్వేషణలు తేలడంతో అమ్రాబాద్, ఉలిమిల్ల, నారాయణపూర్ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ అనుమతుల కోసం అణుశక్తి విభాగం సర్కార్కు ప్రతిపాదన పంపింది. నాగార్జునసాగర్ ప్రాంతంలోని నిడ్గుల్ రక్షిత అటవీ ప్రాంతంలో 7 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 2 బ్లాక్స్లోను, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని 76 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 2 బ్లాకుల్లో యురేనియం అన్వేషణ సర్వేకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఇక తవ్వకాలకు 3 ఏళ్ల క్రితమే బీజం పడినట్లు చెప్పవచ్చు. ఓవైపు సర్వేను రహస్య అన్వేషణలు చేపట్టిన సంబంధిత కంపెనీల ప్రతినిధులకు, అణుశక్తి సంస్థ ప్రతినిధులకు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఆదివాసీ ప్రజా సంఘాల, రాజకీయ పక్షాల నుంచి గట్టి నిరసన తాకిడి తగిలింది. నిరసనకు భయపడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముట్టు చప్పుడు కాకుండా యురేనియం నిక్షేపాలపై రహస్య సర్వేలు నిర్వహించాయి. శాసనసభ ఎన్నికలకు 7 ముందే ఇది వివాదాస్పదం కావడంతో తవ్వకాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగలేదని, ఎన్నికలు ముగిసాక దీన్ని మళ్లీ బయటకు తీస్తారని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా దీన్ని అడ్డుకుంటామని ప్రధాన రాజకీయ పక్షాల నేతలు, ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. అన్ని రాజకీయ పక్షాలు సైతం దీనిపై నిరసన గళం వినిపించి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలిచాయి. అయితే యురేనియం తవ్వకాలు మొదలైతే అటవీ ప్రాంతం తన రూపురేఖలను కోల్పోయి ఓ పెద్ద పారిశ్రామిక వేడగా మారిపోయి ప్రమాదం దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అడవి బిడ్డల బతుకులను ఆకర్షిస్తున్న యురేనియం అంటే ఏంటి? యురేనియం దేనికి ఉపయోగపడుతుంది? యురేనియం తవ్వకాలతో జరిగే నష్టాలేంటి? ఈ తవ్వకాలతో పర్యావరణంపై పడే ప్రభావం ఎలా ఉండబోతుంది? కార్పొరేట్ల ధనదాహానికి పచ్చని అడవి బలి కాబోతుందా? అరణ్యంలో ఆదివాసుల నెత్తురు చెందబోతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ఖనిజాల వేటలో ప్రభుత్వాలు దూకుడుగా అడుగేస్తూ ప్రాణకోటిని ప్రమాదంలో పడేస్తున్నాయి. యురేనియం ప్రకృతి సహజ సిద్ధంగా భూమిలో నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకం. ఇది 3 ఐసోటోపుల మిశ్రమం. రసాయనిక పరంగా వ్యవహరించేటప్పుడు దీనికి యు అనే చిహ్నం వాడతారు. యురేనియం లో అధిక భాగం వెండి రంగులో ఉండే అనేక పసుపు రంగు చాయలు మెరుస్తాయి. యురేనియం ను అణ్వాయుగాలు అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడతారు. ప్రకృతిలో యురేనియం ప్రధానంగా 3 రూపాల్లో లభిస్తుంది అని U-238, U-235, U-234, U-235 అనేది అణు రియాక్టర్లు అణ్వాయుగాల్లో వాడే అతి ముఖ్యమైన ఇంధనం. భూమి పొరల్లో 2.4 పార్ట్ మిలియన్ గా లభిస్తుంది. భారత్ లో ప్రధానంగా మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. భారత్ లోని ఈ ప్రాంతాలన్నీ కూడా దట్టమైన అడవులతో ఉన్న ప్రాంతాలు కాబట్టి సహజంగానే ఇవి ఖనిజ నిక్షేపాలను తమ కడుపులో దాచుకున్నాయి. అలాగే నల్లమల అడవిలో కూడా ఉన్నాయి. భూమిలో ఉన్నంత వరకు యురేనియం తో ప్రమాదం లేదు. భూమిలో నుంచి బయటకు రాగానే అది మొదట గాలిలోని ఆక్సిజన్ తో చర్య జరిపి ఆక్సైడ్ గా విడిపోయి గాలిలో కలిసిపోతుంది. బయటికి రాగానే దీనికి అణుధార్మికత వస్తుంది. దీనికి అణుభారం ఎక్కువ. దీని సాంద్రత సీసం కంటే 75% అధికంగా ఉంటుంది. ఇది న్యూక్లియర్ రియాక్టర్స్ లో చర్చ జరిగినప్పుడు అత్యధిక ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది. అణ్వాయుగాలలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఇంధనం U-235 తక్కువలో తక్కువగా 7 కిలోల యురేనియం తో ఒక అణుబాంబును తయారు చేయొచ్చు. యురేనియం నుంచి విడుదలయ్యే ప్లూటోనియం అనే రూపం అత్యంత ప్రమాదకరమైనది. యురేనియం తన ప్రతి రసాయనిక చర్యలో అత్యంత ప్రమాదకరమైన బీటా గామా కిరణాలను వెదజల్లుతుంది. దీనిలోని అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత మనుషుల శరీరాల్లో, జంతువుల శరీరాల్లోకి ప్రవేశించి ఎముకల్లో స్థిరపడుతుంది. దీంతో చాలా సులభంగా క్యాన్సర్ వ్యాధి వ్యాపిస్తుంది. భూమిలో నుంచి యురేనియం ను బయటకు తీయడమే ఆలస్యం. గాలితో చర్య జరిపి విషంగా మారుతుంది. యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం దాదాపు కొన్ని 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియో ధార్మిక పదార్థాలు వేల సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. తద్వారా గాలి, నీరు కలుషితమై మనుషులు, జంతువులు ఊపిరితిత్తుల క్యాన్సర్ తో చనిపోతారు. కొన్ని 100ల తరాలు వికృత సంతానం లేకుండా పూర్తిగా సంతానం లేమితో మానసిక వేదకు గురయ్యే ప్రమాదం ఉంది. పురుషుల శుక్రకణాల ఉత్పత్తి, మహిళల్లో అండాల విడుదల క్రమం దెబ్బతినడం గర్భాశయ క్యాన్సర్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. యురేనియం తవ్వకాలతో ఆరోగ్య సమస్యలే కాదు, భౌగోళిక స్వరూపమే మారబోతుంది. లక్షలాది మంది అడవి బిడ్డలు నిర్వాసితులవుతారు. నమ్ముకున్న అటవీ ప్రాంతానికి, పోడు వ్యవసాయానికి దూరం అవుతారు. ఆదివాసీ తెగలు అంతరించనున్నాయి. అడవి చుట్టూ అలముకున్న ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం కానున్నాయి. వన్య మృగాలు, జీవ జలాలకు ముక్కు వాటిల్లుతున్నాయి. నల్లమల కొండలు, లోయలు, నదులతో విస్తరించిన దట్టమైన జీవ వైవిధ్య భరితమైన అటవీ ప్రాంతం. వేల సంవత్సరాల కిందట ప్రకృతిలో వచ్చిన పలు మార్పుల వల్ల భూ అంతర్భాగంలో విలువైన ఖనిజపు పొరలున్నాయి. ఇక్కడ చెంచులు, గిరిజనులు, అటవీ వాసులు అడవిని ఆధారం చేసుకుని నివసిస్తున్నారు. అత్యంత సారవంతమైన నేలలు ఈ ప్రాంతంలో ఉండడం వల్ల వ్యవసాయం చేసుకుని పశు పెంపకం, అటవీ ఆధారిత ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. నల్లమల నిండా చెంచు, కోయ జాతుల వారు ఉన్నారు. యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 120 చెంచు గూడాలు ఉన్నాయని, దాదాపు 11 మంది జీవిస్తున్నట్లు తెలుస్తోంది. యురేనియం వివిధ ఖనిజాల మిశ్రమంగా ఉంటుందని, దానిని వేరు చేసే ప్రక్రియలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చెంచుల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. యురేనియం తవ్వకాల వల్ల చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించడం అనివార్యమవుతోంది. ఇప్పటికే చెంచులను నల్లమల నుంచి తరలించే ప్రక్రియకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. గడిచిన 3 ఏళ్లుగా చెంచులను నల్లమల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేందుకు అటవీ శాఖ నానా తంటాలు పడుతోంది. యురేనియం తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ దొరకడంతో చెంచులను అడవి నుంచి తరలించడమే ఏకైక లక్ష్యంగా అటవీ శాఖ కార్యాచరణను రూపొందించింది. యురేనియం తవ్వకాలతో ఆదివాసులు నిర్వాసితులుగా మారడమే కాదు, ఆయా సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోనున్నాయి. అడవితో పరివేసుకుపోయిన ఆచార సంప్రదాయాలు నాశనం కానున్నాయి. అంతేకాదు, నల్లమలలో అనేక ఔషధ గుణాలున్న చెట్లు, జంతువులు ఉన్నాయి. పెద్ద పులులకు ఇది ప్రధాన ఆవాసం. చిరుతలు, ఎలుగులు, వైల్డ్ క్యాట్స్, అటవీ కుక్కలు, అటవీ పందులు, కృష్ణ జింకలు, మచ్చల దుప్పిలు, తోడేళ్లు, పాంగోలిన్లు, కొండ చిలువలు, నాగుపాములు, అనేక ఉభయచరాలు ఉన్నాయి. 2014లో అమరాబాద్ పుల్ల సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. అమరాబాద్ అడవిలో 13 పెద్ద పుళ్ళున్నట్లు అటవీ అధికారులు లెక్కలు చెబుతున్నాయి. వాటి సంఖ్య ఇప్పుడు పెరిగినట్లు సమాచారం. యురేనియం తవ్వకాలతో ఇవన్నీ సర్వనాశనం కానున్నాయి. ఇదిలా ఉంటే నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే
దేశంలోని ప్రసిద్ధి గాంచిన శైవ క్షేత్రాల ఉనికి కూడా ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైల ఉత్తర ద్వారం, ఉమామహేశ్వరం, మధ్యమడుగు ఆంజనేయ స్వామి దేవాలయం, గోరాపురం, బ్రహ్మరాంబ మల్లికార్జున దేవాలయం, నుద్ది మల్లయ్య, సలేశ్వర క్షేత్రాలు కూడా యురేనియం తవ్వకాలకు అనుమతించిన ప్రదేశాల్లోనే ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకోవడానికి నల్లమల గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. యురేనియం తవ్వకాలు ప్రారంభమైతే రాకపోకలపై నిషేధ ఆజ్ఞలు సైతం అమల్లో ఉండనున్నాయి. నల్లమలలో యురేనియం పరిశోధనలు, తవ్వకాలకు సంబంధించి అనుమతులు మంజూరు కావడంతో ఈ నెలాఖరులోగా దీనికి సంబంధించిన కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లడానికి రంగం సిద్ధమవుతోంది. దేశ భద్రతా అవసరాలు, యురేనియం ద్వారా న్యూక్లియర్ విద్యుత్ ఉత్పాదన కోసం కీకారణ్యంలో తవ్వకాలు అనివార్యమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి వెనకడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు. యురేనియం తవ్వకాలు ప్రారంభించిన చోట దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో ఆ ప్రభావం మనుషులు, వివిధ రకాల ప్రాణుల మనుగడను దెబ్బతీస్తుందనే అనుభవాలు ఉన్న నేపథ్యంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నల్లమల వాసులు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. యురేనియం తవ్వకాలపై స్థానికంగా ఎప్పటి నుంచో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విలువైన అటవీ సంపదను విదేశీ పెట్టుబడిదారులు, బహుళ జాతి సంస్థల పరం చేసి విధ్వంసకర అభివృద్ధికి పాలకులు పునాదులు వేస్తున్నారని మేధావులు విమర్శిస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం నిక్షేపాల అన్వేషణకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దశాబ్దం క్రితమే నల్లమలలోని యురేనియం నిక్షేపాలపై కనుపడింది. 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీకి చెందిన మల్టీ నేషనల్ జీవీఎస్ కంపెనీ నల్లమలలో యురేనియం తవ్వకాల కోసం అనుమతులు తీసుకుంది. 2011 వరకు అడవిలో సర్వే చేసింది. అయితే ఆదివాసుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో సర్వే పనులు నిలిచిపోయాయి. మళ్లీ 2016 డిసెంబర్లో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు రహస్యంగా సర్వేలు నిర్వహించి యురేనియం తవ్వకాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీంతో మళ్లీ యురేనియం ముప్పు ముంచుకొచ్చింది. ఈ విధ్వంసకరమైన అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.